రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయానికి సీసీ రోడ్డు మెట్ల నిర్మాణం కోసం ఆదివారం జడ్పీటీసీ గుండం నర్సయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎల్ల బాలరెడ్డి, సంఘ సభ్యులు కలిసి భూమి పూజ చేశారు. ఈజీఎస్ నిధుల ద్వారా 10 లక్షల రూపాయలతో ఈ పనులు చేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ నాయకులు, సంఘ సభ్యులు కలిసి భూమి పూజ చేశామని చెప్పారు. ఆలయానికి సీసీ రోడ్డు అనగానే కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి స్పందించి ఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా 10 లక్షల రూపాయలు మంజూరు చేయడానికి చొరవ తీసుకున్నందుకు మండల అధ్యక్షుడు బాలరెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ బాలయ్య, కాంగ్రెస్ నాయకులు రాజిరెడ్డి, అంజనరావు, బాలరెడ్డి, రమేష్, కొండలరెడ్డి, నరసయ్య, నవీన్, నరేష్ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. కింద ఉన్నటువంటి రేణుకామాత ఎల్లమ్మ ఆలయానికి మధ్యలో గుట్ట మీదకి ఎక్కడానికి ఇబ్బందికరంగా ఉందని చెప్పి మరి వారు సంఘ సభ్యులందరూ కలిసి మరి మహేందర్ రెడ్డి గారికి సూచించడం, మరి మాకు మెట్లు కావాలని అడగడం ద్వారా వెంటనే స్పందించి మరి కలెక్టర్ గారికి చెప్పడం వల్ల మరి సీసీ మెట్ల కోసం ఎన్ఆర్జీఎస్ ద్వారా 10 లక్షల రూపాయలు మంజూరు అయినాయి. ప్రజలందరూ గ్రహించాలి, ఇది పేద ప్రజల కోసం ఇది పనిచేస్తాం కాబట్టి దీనికి ఎలాంటి షరతులు లేవు కాబట్టి ప్రజలు ఎలాంటి అయోమయానికి గురికాకుండా మీ బిల్లులు పూర్తిగా మాఫీ అయ్యే విధంగా కూడా మేము కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పి ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం. నామాపూర్ గ్రామంలో యాదవ సంఘానికి, మల్లికార్జున స్వామి టెంపుల్కు వారందరూ సంఘ సభ్యులు అధ్యక్షులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి మహేందర్ అన్న గారిని అడగడంతోనే ఈజీఎస్ నిధుల ద్వారా 10 లక్షలు సీసీ రోడ్డు మెట్లకు శాంక్షన్ చేయించడం జరిగింది. సీసీ రోడ్డు మెట్లు ఎన్నో రోజుల నుంచి ఆ సంఘ సభ్యులందరూ కూడా అనుకున్నటువంటి కోరికను ఈరోజు నెరవేరుస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ సభ్యులందరికీ, ఇక్కడ దూరదృష్టి పెట్టి చేసినటువంటి మహేందర్ అన్న గారికి, ఇక్కడ కార్యక్రమంలో పాల్పంచుకున్న అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం.